కమ్యూనిస్ట్ పార్టీల మీద ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం విమర్శ ఏంటంటే బీజేపీని బూచిగా చూపిస్తున్నారు కానీ వీళ్ళకి టీఆర్ఎస్ మీద ప్రేమ లేదు, బీఆర్ఎస్ మీద అంతకన్నా లేదు. సిపిఐ సిపిఎంలకు వీళ్ళిద్దరితో చాలా చీకటి ఒప్పందం జరిగింది, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, పదవుల పందేరాలు ఉన్నాయి అనేటువంటిది విమర్శ ఇప్పుడు బాగా ఉంది. అంటే వాళ్ళకి ఏమైనా ఉందా అర్థం, బోధార్థం ఏమైనా ఉందా? ఇప్పుడు మా పార్టీ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు, మేము ఎలా చేయాలో మాకు తెలుసు, ఆర్థిక లావాదేవీలు లేకపోతే ఇంకేదో ఇవన్నీ కావాలని నేను మళ్ళా చెప్తున్నా. మేము అసలు ఇందులో ఎందుకుంటాం? పదవులే కావాలనుకుంటే మా పార్టీ విధానానికి అనుగుణంగా మా భావజాలంతో కలిసి వచ్చే వాళ్ళకి బీజేపీ బూచి అనేది ఇప్పుడు కాదు కదా, నేను ఇందాక చెప్పే కదా, వాళ్ళు మేము శత్రువులు, మాకు వాళ్ళు సైద్ధాంతికంగా వ్యక్తిగతంగా అది మొదటి నుంచి ఉన్నది. టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో టీఆర్ఎస్ని కూడా విమర్శ పెట్టాం, ఇప్పుడు వీళ్ళు మాతో కలిసి వస్తున్నారు. మీకు ఇంకోటి చెప్పాలి, టీడీపీ ఉన్నప్పుడు మేము చాలా అంటే ఈ పార్లమెంటరీ సిస్టంలో చాలా బెనిఫిట్ అయ్యాం టీడీపీతో ఉన్నప్పుడు. టీడీపీ ఎప్పుడైతే బీజేపీతో కలిసిందో 99లో వద్దనుకున్నాం. అంటే అర్థం ఏంటి, మరి మాకు ఇష్యూని బట్టి మేము ఉంటున్నాం, మరి మాకు సీట్లు కావాలనుకున్నప్పుడు ఇవన్నీ చూడం కదా. సీట్లు కావాలనుకున్నప్పుడు సరే బీజేపీతో నువ్వు పెట్టుకున్నావులే, మేము పెట్టుకోవాలి నీతో వరకు ఉంటామని అప్పుడు టీడీపీ వాళ్ళు అదే ప్రయత్నం చేశారు, సిపిఎం కూడా వదలకూడదని 99లో. ఈ బీజేపీతో మీరు కలిశారు కాబట్టి ఉండమన్నాం. ఇప్పుడు టీడీపీను కమ్యూనిస్టులు పోరాటం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో, రేపు బీజేపీతో టీడీపీ కలిసిందనుకో ఉండం, సీట్లు రాకపోయినా పర్లేదు, టీడీపీతో ఉండే సమస్య లేదు. మరి ఇది పాలసీ, కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఏదో చీకటి ఒప్పందాలు లేకపోతే ఆ సీట్లు ఈ సీట్లు. ఇక్కడ ఏంటంటే బీజేపీ బూచి కాదు, బీజేపీ మా లక్ష్యం, టార్గెట్. ఆ క్రమంలో టీఆర్ఎస్ కలిసి వచ్చిందనుకో కలుస్తాం, అందుకని రేపు ఎన్నికలు వచ్చే వరకు చెప్పలేము పొత్తులు ఉన్నాయా లేవో చెప్పలేము కూడా. వాళ్ళకి ఇదే నిలకడమైన పొజిషన్ కంటిన్యూ చేస్తే ఉంటాయి, అప్పుడు కూడా మా గౌరవం నిలబడాలి, మా గౌరవం ఉండాలి. కానీ మా గౌరవాన్ని పూర్తిగా ఎవరు ఇవ్వలేరు, మాకు అది కూడా తెలుసు. ఉన్న ప్రాప్త కాలజ్ఞత అంటారు చూసావా, స్థిత ప్రజ్ఞత, దాని ప్రకారంగా మీ విడిగా పార్టీని నిలబెట్టుకునే పద్ధతులు చాలా ఉన్నాయి, అచ్చగా వీటి ద్వారానే కాదు. కానీ ఇక్కడ కూడా ఒక వాయిస్ ఉండాలి. ఆ క్రమంలో కొన్ని సందర్భాల్లో మా గౌరవం దెబ్బతినకుండా మా వాయిస్ని అక్కడ వినిపించడానికి ఒక వేదికగా దాన్ని ఉపయోగించుకోవడానికి ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు కలుస్తాం, లేకపోతే మేము చచ్చిపోం, లేకపోతే చచ్చిపోం ఇట్లే ఉంటాం. మేము గౌరవం అంటే సీట్ల కేటాయింపే కదా, అంతే. మరి కమ్యూనిస్టులుగా ఇట్లే ఉంటాం, లేకపోతే మేమేమి అది లేవు కాబట్టి, ఆ సీట్లు లేవు కాబట్టి ఇక ఏదో చచ్చిపోయి లేదా ఆ పార్టీ మారి ఈ పార్టీ మారి ఆ కర్మ ఏం పట్టలేదు. అందువలన మాకున్న వ్యక్తిత్వం వీళ్ళకి ఉండదు, మాకున్న నిజాయితీ వీళ్ళకు ఉండదు, మాకున్న పోరాట పటిమ వీళ్ళకు ఉండదు, మాకున్నటువంటి సైద్ధాంతిక అవగాహన అందరికీ ఉండదని నేను అన్నా. ఏది మమ్మల్ని విమర్శ పెట్టేవాళ్ళకి వాళ్ళు అన్నీ సంస్కారం లేని కుసంస్కారంతో కూడిన విమర్శలు పెడతారు. వ్యక్తిగతంగా మీ సిద్ధాంతం మంచిది కాదని చెప్పండి, మేము అంగీకరిస్తాం. మీ కమ్యూనిజం అనేది అందరి సమానత్వం అనేది సాధ్యం కాదని చెప్పండి, ఓకే, మీ సిద్ధాంతం అది, మీ సిద్ధాంతాన్ని మీరు చేసుకోండి, గౌరవిస్తాం. భావ స్వేచ్ఛ, ఐడియాలజికల్ స్వేచ్ఛ, అది వదిలేసి కమ్యూనిస్టులు అమ్ముడిపోయారు. ఎవరు అమ్ముడు ఈ భాష మాట్లాడేది, కోట్లకు పడగలిగితే యదవులు ఈ భాష మాట్లాడతారు, కోట్లు కోట్లు లంచాలు తిని లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ నిజాయితీగా పార్టీని నమ్మి వ్యాపారాలు చేయకుండా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. వ్యాపారం కూడా నిషేధం అని మేము అన్నాం, పార్టీలో కూడా ఉండొచ్చు. కానీ కొన్ని వందల మంది లక్షల మంది మా లాంటి వాళ్ళం ఇదే పని పనిచేస్తున్నాం, మమ్మల్ని వీళ్ళు విమర్శ పెడితే అట్లా. అందుకని వీ డోంట్ కేర్ సచ్ ఎలిమెంట్స్, మేము విల్ మార్చ్ ఫార్వర్డ్, విల్ గో ఆన్, విల్ మూవింగ్ ఫార్వర్డ్, విల్ గో లైక్ దాట్. కమ్యూనిస్టుల త్యాగాలు అజరామరమైనవి వెలకట్లేనివి, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. సాంశో గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గౌరవం ఆత్మగౌరవం గురించి మాట్లాడుకుంటే ఆ గౌరవం ఆత్మగౌరవం సమస్య ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందేమో సీట్ల పంపకాల్లో. అవునండి, ఇప్పుడు మంచిగా మేము సంతృప్తి పడితేనే కదా, కొన్ని సంతృప్తి పడకపోయినా త్యాగాలు తక్కువ త్యాగాలు లేకపోతే ఎత్తుగాళ్ళు రీచా, మళ్ళీ కొంచెం అవసరమైన కొంచెం ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి ఎత్తుగాళ్ళు రీచా ఎట్లుంటుందో తెలియదు. కానీ అల్టిమేట్ మా లక్ష్యం ఏంటంటే
ఎర్ర జెండాని బతికించాలి, కమ్యూనిస్ట్ పార్టీని బతికించాలి. కమ్యూనిస్టులు లేనిదే, ఎర్ర జెండాలు లేనిదే, ఎర్ర జెండాలని ఒక జెండా అవ్వాలి ఎప్పటికైనా. అది లేనిదే సమాజంలో ప్రశ్నించే గొంతుకు ఉండదు. నేను చెప్తున్నాను, నా మీరు చిన్నపిల్లలు కదా, భవిష్యత్తు ఏం చూసుకోండి, నిలకడగా ఉండేది మేము మా తర్వాత కూడా కమ్యూనిస్టులే ఉంటారు. వీళ్ళలాగా ఇప్పుడు ఇవాళ చెప్పేవాళ్ళు మళ్ళీ రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఇవాళ మమ్మల్ని విమర్శ పెట్టేవాళ్ళు ఉన్నారే, అది అధికారంలో ఉంటే ఉంటారు, లేకపోతే ఇంకే పార్టీలో పోతారో తెలియదు. ఇటువంటి వాళ్ళందరూ మమ్మల్ని మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు సమాధానం చెప్తాం, వాళ్ళు అడిగితే మేము చెప్పం, మేము నడిచిపోతూ ఉంటాం, సింహం నడుస్తున్నాం. మీరు చెప్తున్నటువంటి ఈ సమాధానం చాలా మందికి కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది కదా. అదే మీ ద్వారా కాబట్టి అందుకని మేము చెప్తున్నాం. వాళ్ళు పిచ్చి పిచ్చి వాగుళ్ళు ఆగితే మేము సింహం నడుస్తూ ఉంటుంది, వాళ్ళు వెనక అరుచుకోవాలి. ఒక్కళ్ళేమన్నా సింహం సింహం సింహమే. వీళ్ళు వీళ్ళు వందల మంది ఉన్నా లక్షల మంది ఉన్నా వాళ్ళు పనికిరాని వాళ్ళు మా దృష్టిలో. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మాకు అటువంటి ధైర్యం, అటువంటి ఆత్మగౌరవం, తల వంచం, తల ఎత్తుకునే నడుస్తాం. దిస్ ఈజ్ ద కమ్యూనిస్ట్ పార్టీ పాలసీ, దిస్ ఈజ్ ద కమ్యూనిస్ట్. ఆల్రెడీ మీరు కొత్తగూడెం ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు సాంబశివరావు గారు, రాబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ కొత్తగూడెం నుంచి పట్టుబట్టేటువంటి ఛాన్స్ ఉందా? కొత్తగూడెం అనేది బలమైన స్థానాలు అడుగుతున్నాం కదా, బలమైన స్థానాల్లో కొత్తగూడెం ఒకటి ఉంటుంది. కొత్తగూడెం మా పార్టీ ప్రకారం అయితే మాది కొత్తగూడెం నెంబర్ వన్ స్థానం. కానీ మీరు కంటెస్ట్ చేస్తారా ఇంకెవరినైనా కూడా? ఇక అప్పుడు పార్టీ నిర్ణయం. కానీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వ్యక్తులు కంటెస్ట్ చేయకూడదు అనేటువంటి ఒక నియమ నిబంధన ఏదో ఉన్నట్లుంది కదా? ఏమి లేదు, అదేం లేదు. లేకపోతే మీరు కొత్తగూడెం నుంచి కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందేమో చెప్పలేమలే, పరిస్థితిని బట్టి చూస్తాం. అయితే పార్టీని నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు చేస్తున్నాం. కొత్తగూడెం బాగా స్ట్రాంగ్, మాకు కొత్తగూడెం జిల్లా స్ట్రాంగ్. ఈవెన్ టు దట్ మ్యాటర్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఆల్సో ఈవెన్ నౌ ఈవెన్ టుడే వెరీ స్ట్రాంగ్. కొత్తగూడెం విషయంలో కనుక మిమ్మల్ని పట్టుబడితే కాస్త బుజ్జగించే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ మిమ్మల్ని ఒక ఎమ్మెల్సీ స్థానంతో సరిపెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా బాగా చలామణి అవుతుంది. అవునా, అటువంటి ప్రతిపాదన ఏమైనా వచ్చిందా? అసలు ఇంతవరకు మేమేం మాట్లాడుకోవాలి? వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారా? అదే మేము మాట్లాడుకోలేదంటే వాళ్ళు తీసుకురాలేదు, మేము వాళ్ళే మాట్లాడుకోవాల్సింది. వాళ్ళు ఎవరండి? మేము వాళ్ళు మమ్మల్ని బుజ్జగించి మేము చిన్నపిల్లల పాపాయలు, మాకు తెలుసు ఏం చేయాలో ఎట్లా చేయాలో. ఏ ఒక్కళ్ళు బుజ్జగించాల్సిన అవసరం లేదు. ఎట్లయినా మ్యూచువల్ గౌరవం ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఉండాలి. మేము అంగీకరించాలి, మేము మాకు బలమైంది ఎక్కడో ఇవన్నీ మేము మా పార్టీ లెక్కలు ఉంటాయి, మా పార్టీకి మేము ఆలోచన చేసుకుంటాం. ఒకళ్ళు బుజ్జగించి నన్ను బుజ్జగించడం కోసం కాదుగా, పార్టీ సంతృప్తి పడాలి, సాంబశివరావు కాదు. మీ విజన్, మీ టార్గెట్ ఆల్టర్నేట్ బీజేపీ అంతే కదా సాంబశివరావు గారు? బీజేపీకి ప్రత్యామ్నాయమే అయినప్పుడు బీఆర్ఎస్ఏ ఎందుకు కాంగ్రెస్తో ఎందుకు కలిసి నడవరు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అనుభవం అయిపోయింది, మహాకూటమిలో అనుభవం చూసాం. ఇప్పుడు ముందు కాంగ్రెస్ని వాళ్ళు కూడా బాగుపడాలి, నిలబడాలని మేము కోరుకున్నాం. నిలబడినండి, ఫస్ట్ వాళ్ళని నిలబడినండి. కష్టపడుతున్నాడుగా పాపం రాహుల్ గాంధీ గారు యాత్రతో. పాపాలు పుణ్యాలు ఏముండవు ఇందులో, అందరు కలిస్తేనే అది. అందరు వాళ్ళందరూ కలవమనే మేము కోరుకుంటున్నాం. ముందు ఒక నిలబడండి కాంగ్రెస్ కూడా ఒక లౌకి, ఎందుకంటే ఇంతకుముందేం మాకేం కాంగ్రెస్ ఏం మిత్రులేం కాదు కదా, కమ్యూనిస్టులు కాంగ్రెస్లే కదా, వందల మందిని ఒకరినొకరు చంపుకున్నారు. మా జిల్లాల్లో అయితే కాంగ్రెస్ మేమే ఎప్పుడు. అందువల్ల కాంగ్రెస్ ఏదో ఇది ఇప్పుడంతా పెద్దవ్రతలు అయిపోయిందని మేమేం అను. సరే అయినా ఇప్పుడు ఆ బీజేపీ యాంగిల్లో చూసినప్పుడు కాంగ్రెస్సే మంచిది మా దృష్టిలో. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండిట్లో టీఆర్ఎస్ బలమైన ఫోర్స్గా ఉంది, దాన్ని ఓడించాలి కదా, అది లక్ష్యం. ఓడించాలంటే టీఆర్ఎస్ అనుకుంటున్నాం మేము. రేపు అవసరం అనుకో కాంగ్రెస్తోనే కలుస్తామే, మాకు తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్ ముందు అందుకనే వాళ్ళ ఇల్లు వాళ్ళని సక్కదిద్దుకోమని చెప్తున్నాం. మేమేం వాళ్ళ మీద విమర్శలు పెడదలుచుకోలేదు. ఇప్పుడు ఎందుకంటే ఫైట్ చేసేటప్పుడు చేస్తాం, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మా ఫైట్ అంత వీళ్ళు. అందువలన ప్రతి బీజేపీ వ్యతిరేక ప్రతి పార్టీ ముందు బలపడాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ బలపడాలి, సిపిఎం బలపడాలి, సిపిఐ బలపడాలి, డిఎంకే బలపడాలి, ఆర్జేడి బలపడాలి, సమాజవాదీ పార్టీ బలపడాలి, ఆప్ పార్టీ బలపడాలి, అన్నీ బలపడాలి. విపక్షాలంతా కూడా కలిసి రావాలి, బలపడాలి. ఇవన్నీ ఒక యునైటెడ్ ఫ్రంట్ ఏదో ఫ్రంట్ లాగా అవ్వాలి. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఈయన అంత ఈజీ వాక్ ఓవర్ ఏం కాదు నరేంద్ర మోడీకి. ఇప్పుడు ఇవన్నీ చాలా రాష్ట్రాలు చూస్తున్నాం కదా,
మీరు మన సౌత్ సదరన్ అన్ని స్టేట్స్ కర్ణాటక ఉన్నా కూడా అది అటు ఇటుగా ఉంటుంది అయిపోయాయి. బెంగాల్ అయిపోయాయి. బీహార్ ఈసారి ఉండదు. యూపీ కూడా దాదాపు ఉండదు. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసింది. ఒరిస్సా లేదు. మహారాష్ట్ర అదే పరిస్థితి. చాలా రాష్ట్రాలు నీకు మోర్ దాన్ 50% ఇప్పటికే రాజస్థాన్ ఒకటి ఉంది కాంగ్రెస్ కింద. వాళ్ళు ఎన్ని లాక్కుంటున్నా మొత్తాన్ని లాక్కోలేరు. అదిరిచ్చి బెదిరిచ్చి కొనుగోలు చేసి మార్చుకున్నా రేపు పార్లమెంట్ వచ్చేసరికి ఎవరు స్థానిక ప్రాంతీయ పార్టీలు దీన్ని కూడా ఉంటాయి. అట్లా పొత్తుల పొదరిల్లు ఎలా ఉన్నా కూడికలు తీసివేతలు ఎలా ఉన్నా రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఏ తాటి మీద ఉన్నా ఎవరు ఎలా ఉన్నా కూడా అంతిమంగా సామాన్యులకు మేలు జరగాలని అలాగే ప్రజలందరి తరపున మీరు నిలబడాలని కోరుకుంటూ థ్యాంక్స్ యూ సాంబశివరావు గారు మీ ఇంటర్వ్యూ మాకోసం ప్రత్యేక ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ.